కోవిడ్ నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కోరారు ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు ప్రజలకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించాలని శానిటైజ్ చేసుకోవాలని సూచించారు అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ముఖ్యంగా చైనాలో జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేయడం వల్ల మహమ్మారి వ్యాప్తికి కారణమైన కేసులు పెరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వం వైరస్కు వ్యతిరేకంగా చర్యలను వేగవంతం చేసిందని రెండు వేల ఇరవై రెండు భారతదేశానికి అనేక విధాలుగా స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రధాని అన్నారు రెండు వేల ఇరవై రెండు చివరి ఎపిసోడ్ కావడంతో ఈ ఏడాది భారత్ సాధించిన మైలురాళ్ళ గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు రెండు వేల రెండు వందల ఇరవై కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోసులతో భారతదేశం ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది దేశంలో దేశం ఐదవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆయన అన్నారు కాబట్టి మొత్తానికి మనకైతే ఎటువంటి ముప్పు లేదు ప్రజలందరూ కూడా శానిటైజర్లు మాస్కులు ఖచ్చితంగా ఉపయోగించాలని ప్రధాని మోదీ గారైతే మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ సూచించారు ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే లాక్డౌన్ తప్పకుండా ఉంటుందని కూడా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం